అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రతి సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం రెండు ఉదయకాలం ముందు మన స్థుతి అంశం యేసు ప్రభు వారి యొక్క దేహం క్రీస్తు దేహము ఏ విధంగా సిలువులో నలిగిపోయిందో ప్రతి ఒక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తద్వారా దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం క్రీస్తు దేహం మొదటిగా ఆయన స్థిరము ఏ విధంగా సిలువలో వేదన పొందిందో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మత్తవార్త సువార్త ఇరవై ఏడవ అధ్యాయం మత్ైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా చదువుకుందాం ముండ్ల కిరీటమున ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తువారు కలువరి సిలువలో ఆయన మనందరి పాపభారాన్ని ఆయన మీద వేసుకొని కలువరి శిలువులో ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచిన ఆ గొప్ప విజయవీరుడైన యేసు క్రీస్తు వారిని మనం ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయనను జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరం ఆయనని ఆయన సిలువు కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఒక గొప్ప మేలు ఒక ధన్యత ముందుగా మన జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు సిలువులో ఆయన పొందిన ఆ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరం మీద ముండ్ల కిరీటం ధరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన శరీరము నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ విధంగా గాయపడిందో ఒక్కొక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన శరీరము ఆయన తల వెంట్రుకలు ఆయన ముఖము ఆయన కళ్ళు ఆయన తేజస్సు ఆయన ముఖ ముఖ తేజస్సు ఇవన్నీ మనం ప్రకటన గ్రంథములు ఆయన యొక్క మూర్తివంతం ఆయన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి ముఖము మీద అలాంటి శరీరం మీద ముండ్ల కిరీటము ధరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ మాట ఆయన చెక్కిళ్ళు మొదటిది ఆయన సిరము మీద ఆయన తల మీద ముండ్ల కిరీటము ధరింపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవది ఆయన చెక్కిళ్ళు యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన ఉన్న బండ్రౌతుల ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను రానువారి అరచేతలు దెబ్బలు తిన్న ఆ చెక్కిళ్లను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎంతగా మన ప్రభు వారు చెలువలో ఆయన పొందారు ఆయన దేవాతి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన వాడు దేవదూతలంతటి వారు కూడా ఆయనను చూడలేనంతటి వారు ఎవరు సమీపింపరాని స్థితిలో ఉండినవారు అలాంటి దేవుణ్ణి చెంపల మీద కొట్టినట్లుగా చెక్కిళ్ళ మీద చరిచి కొట్టినట్లుగా తల మీద ముండ్ల కిరీటం పెట్టిన వాడుగా మనం చూస్తున్నాం ఎంతగా ఆయన మన కోసం తగ్గింపబడ్డాడు పిల్లల ఎంతగా మన కోసం ఆయన శ్రమ పొందినవాడుగా ఎంతగా ఆయన మన కోసం వేదన వాడుగా చూస్తున్నాం మనము ఏ పాటి వారు మన కోసం ఆయన అంతటి పని చేయడానికి మనం ఏమాత్రము గొప్పవారం కాదు కానీ మనందరం పాపులమై ఉంటుందిగా మనందరి కోసం ఆయన ఇది అనుభవించిన వాడుగా చూస్తున్నాం మొదటిగా ఆయన శరీరం మీద ముండ్ల కిరీటం పెట్టారు రెండవది ఆయన చెక్కిళ్ళ మీద దెబ్బలు కొట్టారు చరిచి కొట్టినట్లుగా మనము చూస్తున్నాం మూడవది ఆయన ముఖం మార్కు సువార్త మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం మరియు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా చూస్తున్నాం తలలో మూడు భాగాలుగా మనం చూస్తున్నాం ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం యోహాన్ సువార్త యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడో వచ్చినాన్ని చదువుకుంటే వారు యేసును తీసుకొని పోయారు ఆయన తన శిలువ వేసుకొని మోసుకొని కపాల స్థలము చోటుకు వెళ్ళాను ఎబ్రి భాషలో దానికి గొల్గత అని పేరు భుజం ఆయన భుజం మీద చూసినట్లయితే ఆయన భుజము మీద సిలువ ఉన్నట్లుగా ఆ సిలువ భారాన్ని ఆయన మోసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరు యేసును తీసుకొని పోయారు ఆయన తన శిలువ భారాన్ని మోసుకొని కపాల స్థలం వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి తల మీద ముండ్లకెరీయటము ఆయన చెక్కిళ్ళ మీద దెబ్బలు కొట్టుకున్నట్లుగా కొట్టినట్లుగా చూస్తున్నాం ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం భుజం మీద గొల్గతా వరకు సిలువ భారాన్ని మోసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఐదవ మాటను చూద్దాం యోహాన్ వార్త పదమూడవ అధ్యాయం యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఐదో వచ్చిన అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టును ఇట్లు సియోను అని ఇక్కడ మనం చదువుకున్నాం కాబట్టి ఆయన చేతులు శిష్యుల పాదములు కడిగినట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ కలువురి శిలువలో ఆయన చేతుల్లో మేకలతో ఆ సిలువకు బంధించబడినట్లుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ ఆయన చంప వెంట్రుకులు పీకినట్లుగా మనం చూస్తున్నాం ఎంతగా ఆయన శరీర భాగాలు మన కోసం నల్లకొట్టబడ్డాయి తల మీద ముండ్ల కిరీటము చెక్కిళ్ళ మీద దెబ్బలు చెంప వెంట్రుకులు పీకించుకున్నారు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు భుజము మీద సిలువ భారాన్ని మోసుకు వెళ్ళిన వెలుసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం చేతుల్లో మేకులతో బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా లూకాసు వార్త లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటవ వచనం నలభై ఒకటవ వచనం ఆయన పట్టణం మనకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవు నువ్వు ఈ దిన ముందైన సమాధానమైన సంగతులు తీసుకొనేలా నాకెంతో మేలు ఆయన కన్నులు ఏడ్చినట్లుగా ప్రార్థనలు గచ్చిన తోటలో ప్రార్థన చేసినప్పుడు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఆయన చెవులు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం లూకాసు వార్త ఇరవై అధ్యాయం నలభై మూడవ వచ్చినం అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను సిలువుపై దొంగ ప్రార్థన అప్పుడు కూడా ఆయన విన్నవాడుగా ఆయనంత శ్రమలో ఉండి కూడా ఆయనంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఆయనంత శ్రమ అనుభవిస్తూ సులువు భారాన్ని అనుభవిస్తూ కూడా తోటి దొంగ చేసిన ప్రార్థనని విని జవాబు దయచేసినట్లుగా వెంటనే ప్రార్థన వింటమే ఒక గొప్ప అంటే వెంటనే ప్రార్థనకు జవాబు దయచేసినట్లుగా నేడు నీవు నాతో కూడా పరదయసులో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని చెప్పినట్లుగా ప్రార్థన విన్న చెవుల్ని మనం చూస్తూ ఉన్నాం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుందాం కాబట్టి ప్రభు బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగిన మీరు ఒకరి పాదములోకలు కడగవలన్నదే అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం నడుముకు టువాలు కట్టుకున్న యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబోయే ముందు ఆయన శిష్యులు పాదములు కడుగుతూ నడుముకు టువాలు కట్టినట్లుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ ఆ నడుము లేదా కొరడాలతో కొట్టినప్పుడు ఆ శరీరము చీల్చబడిన నడుముని మనం చూస్తూ ఉన్నాం మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచ్చినాన్ని మనం చదివినట్లయితే పిలాతు జన సమూహం సంతోష పెట్టుకు మనసు గలవాడాయి వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను ఆ వీపు యశగ్రంథంలో మనం చూస్తున్నాం వీపు కొట్టువానికి అప్పగింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియున కాబట్టి ఆయన దేహం ఎంతగా ఎంతగా మన కోసం నలిగిపోయిందో ఎంతగా మన కోసం అప్పగింపబడిందో లేఖన భాగములో చూస్తూ ఉన్నాం మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం నలభై ఎనిమిదవ వచనం అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిరి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని నని ఉండెను సముద్ర తుఫాను కెరటాల పైన నడిచిన ఆ యేసుక్రీస్తు వారి పాదములు కలువరి సెలవులో మేకులతో కొట్టబడినట్లుగా మేకులతో గాయపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మోకాళ్ల మీద ప్రార్థించిన యేసు ప్రభు కలువురి శిలువులో వేలాడినట్లుగా చూస్తున్నాం చివరిగా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం లూకాసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ అయితే వారొక వారికే పట్టుగా పెద్దల కేక వేసి వీరిని సిలువేయమన్నడుగా వాని కేకలే గెడిచను యేసు ప్రభు వారి దేహము చెలువులో వేలాడినట్లుగా చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఆయన దేహాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే తల మీద ముండ్ల కేరీటము నదురు గాయమైంది చంప వెంట్రుకులు పీకబడ్డాయి చెంప మీద చెక్కి మీద కొట్టబడ్డాడు ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు దాటువానికి తన వీపును అప్పగించాడు వీపు మీద కొరడాలతో కొట్టబడ్డాడు చేతుల్లో కాళ్ళల్లో చేతులతో మేకులతో ఆ గాయపరచు చూస్తున్నాం పక్కలో బల్లెప్పు పొట్టు పొడిచినప్పుడు శరీరం పక్కలో గాయమైనట్లుగా రక్తము నీరు కార్చబడినట్లుగా వస్త్రాలు తీసివేసి ఆయనను అవమానించినట్లుగా కాళ్ళలో మేకలతో కొట్టబడినట్లుగా ఆయన దేహము సిలువలో వేలాడినట్లుగా ఆయన శరీర భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు దేహము ఎంతగా మన కోసం ఆయన పొందిన ఆ వేదన జ్ఞాపకం చేసుకుని ఆయన అలానే ఉండలేదు కానీ చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచుని వేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని మనసారా మనం దేవుని స్థితిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ మీ దేహము ఏ విధంగా కలువురి సెలవులో గాయమైందో మా జ్ఞాపకం చేసిన విధానికే వందనములు ఇది మా కొరకే మీరు చేశారనైనా అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ ఏస్తున్నాము స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అ